నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి మాటలు వింటుంటే కూడా చాలామందికి తెలంగాణ ఎన్నికలప్పుడు కేసీఆర్ ఎలా అయితే మాట్లాడారో అలానే అనిపిస్తుంది అని అంటున్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా అయితే ఉందో తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని చెప్పేసి అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు గారు కూడా ఒకనొక టైంలో చెప్పడం జరిగింది ఎందుకు ఇలా అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్తో ఎందుకు పోలుస్తున్నారు రాబోయే పోయిన రోజుల్లో కేసీఆర్ పట్టిన గతి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుందని ఎందుకు అంటున్నారు విశ్లేషకులు ఎంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే చాలామంది విశ్లేషకులు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే పరిస్థితి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ కూడా అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అప్పుడు ఎన్నికల సమయ తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలా అయితే మాట్లాడాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలానే మాట్లాడుతున్నాడు ప్రతి సభల్లో కూడా ఓటమి పదాన్ని ఎక్కువగా వాడుతున్నాడు ప్రజల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు సేమ్ అదే పరిస్థితి వస్తుంది యాస్టీజ్ అని అంటున్నారు ఎందుకు అలా అంటున్నారు ఎందుకు అలా అభిప్రాయపడుతున్నారు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేది ఎన్నిక ముందే షెడ్యూల్ రాకముందే ఐదు ఆరు నెలల ముందే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది అది గ్రహించే జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూసాం రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో కూడా నువ్వు విన్నావు అది ఎప్పుడో పోయిన జనవరిలోనో ఎప్పుడో జరిగింది రాజ్దీప్ సర్దేశాయ్ ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఓడిపోతే ఏంటి పరిస్థితి అని అడిగితే నో రిగ్రెట్స్ అన్నాడు మీరు ఓడిపోతే ఏంటి పరిస్థితి అంటే నో రిగ్రెట్స్ అన్నాడంటే ఓటమి అనేది ఆ రోజే ఆయన అంగీకరించాడు ఓడిపోయినా చేసేదేమీ లేదు అన్న వైరాగ్యంలోకి వెళ్ళారు ఇప్పుడు ఆయన ఈ ఎన్నికల స్పీచెస్లో కూడా అదే వస్తోంది అంటే ఒకవైపు ఓటమి ఖాయం అనేది తెలిపోవడంతో ఏదో విధంగా ఈ ఓటమి నుంచి గట్టెక్కడం కోసం ప్రజల్ని భయపెడుతున్నాడు బెదిరిస్తున్నాడు ఓటర్లనే బెదిరించే ముఖ్యమంత్రిని ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం చూస్తున్నాం నేను ఓడిపోతే స్కీములన్నీ ఆగిపోతాయి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు నడుస్తున్నాయో అవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తీసేస్తాడు అంటే ఏంటి భయపెట్టడం అంటే బ్లాక్మెయిలింగ్ చేయటం అన్నమాట ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా నిజంగా గతంలో ఓడిపోయిన వాళ్ళ స్కీములన్నీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తీసేశారా ఎన్టీ రామారావు పెట్టిన స్కీములు అయినా కదా ఈ స్కీములన్నిటికీ ఆజ్యుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి తీసేశాడా కంటిన్యూ చేశాడా అట్లాగే చంద్రబాబు పెట్టిన స్కీములు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తీసేశాడా లేదు రాజశేఖర రెడ్డి పెట్టిన స్కీములు ఉన్నాయి ఆరోగ్యశ్రీ లేకపోతే ఈ ఫీజు రీంబర్స్మెంటు ఇవి తర్వాత చంద్రబాబు కిరణ్ తీసేశారా కంటిన్యూ చేస్తూనే వచ్చారు ఒక్క జగన్మోహన్ రెడ్డే ఏం చేశాడు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు స్కీములు నూట ముప్పై రద్దు చేసి పారేశాడు అన్నా క్యాంటీన్లు చంద్రన్న భీమా బీమా ఈ పండగ కానుకలు ఇది క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా ఇలా విదేశీ విద్య ఇవన్నీ కూడా రద్దు చేసేసుకుంటా వచ్చిన దీంట్లో ఈయన నేను చేసినట్టే రాబోయేవాడు కూడా చేస్తాడు అనే దీంట్లో భయపెడుతున్నాడు అన్నమాట ఇప్పుడు కేసీఆర్కి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది అనే దాంట్లో ఎందుకు వచ్చింది ఆ మాట వీళ్ళిద్దరి మధ్య సారూప్యత ఏంటంటే వీళ్ళిద్దరూ స్నేహితులు అత్యంత ఆత్మీయులు కాళేశ్వరం మనం చూసాము అక్కడ శంకుస్థాపనకి ఇంతతోనే తీసుకెళ్లి టెంకాయ కొట్టించాడు దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి టెంకాయ ఎఫెక్ట్ కాళేశ్వరం మీద పడింది మేడిగడ్డ ఆ మూడు పిల్లర్లు కుంగిపోయాయి ఇవాళ అది కాస్త కేసీఆర్ మెడకి చుట్టుకుంది కేసీఆర్ ఓటమికి అదే ప్రధాన కారణం ఇప్పుడు కేసీఆర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు కదా ఆ టెంకాయే నాకు దెబ్బ కొట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ టెంకాయ కొట్టుకుని ఉంటే ఈ పిల్లర్లు ఇట కుంగే కాదు అనేది ఇంటి ఒకటి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ నీకు ఇక్కడ కూడా ఇక్కడ చంద్రబాబు హయాంలో పోలవరం పనులు శరవేగంగా పరుగులించాడు నీకేం జరిగింది అసలు ఒక రోజే ఇరవై నాలుగు గంటల్లో పోలవరంలో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ కాంక్రీట్ వేసారు అది గిన్నెస్ రికార్డ్ అనమాట లింకా రికార్డులు గిన్నెస్ రికార్డులు ఒక లక్షల మంది పనాళ్ళు వందల యంత్రాలు ఇంజనీర్లు వేల సంఖ్యలో పనిచేస్తూ కోలాహలంగా పోలవరం ఉండేది తిరణాలాగా పనులు జరిగేది జగన్మోహన్ రెడ్డి అయినాకేం చేశాడు పోలవరం ఆపేసాడు ఆపేసేసరికి రివర్స్ టెండర్లు అనేసరికి పోలవరం పనులు ఎప్పుడైతే ఆగినాయో వెంటనే నెక్స్ట్ ఇయర్ ఏమైంది గోదావరి పొంగింది ఫ్లడ్ వచ్చింది కట్టుబడి చేసేసి ఉంటే ఆగేది డయాఫ్రమ్ వాళ్ళు కాస్త దెబ్బతింది గైడ్ బండు కుంగిపోయింది అక్కడ కనపడతల నీకు మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి అన్నారం బ్యారేజీ కుంగింది సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ కూడా పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది గైడ్ బండ్ కుంగింది అక్కడ కాళేశ్వరం ఎలా అయితే కేసీఆర్ని ఓడించిందో ఇక్కడ ఈ పోలవరం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుంది ఇద్దరి మధ్య మనం పోల్చుకుంటూ వెళ్తే కేసీఆర్ కూడా ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు బయటికి రాల సెక్రటరియట్కి వెళ్ళేవాడు కాదు అందరినీ ప్రగతి భవన్కే రమ్మనేవాడు కలెక్టర్లు ఫామ్ హౌస్లో ఉండేవాడు అప్పుడప్పుడు అంతే తప్ప ప్రజలతో కనెక్టివిటీ కోల్పోయాడు ప్రజలు నేరుగా వచ్చి గతంలో ఎన్టీఆర్ టైంలో చంద్రబాబు టైంలో రాజశేఖర రెడ్డి టైంలో ప్రజా దర్బార్లాగా వరుసనే ఒక వందల మంది వచ్చి ప్రతిరోజు కలిసి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకుని రేషన్ కార్డు కావాలను బిడ్డకు ఉద్యోగం కావాలను వైద్య సహాయం కావాలను అడిగే స్వేచ్ఛ ప్రజలకు లేకుండా పోయింది కనెక్టివిటీ పోయింది హ్యూమన్ టచ్ కోల్పోయిన కేసీఆర్ ఓడిపోయాడు ఘోర ఓటమి అంత గొప్ప నాయకుడికి ఎందుకు వచ్చిందంటావు కారణం ప్రజలతో సంబంధాలు ఆయనే తెంచుకున్నాడు సేమ్ ఇక్కడ కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి హ్యూమన్ టచ్ లేదు ఎప్పుడైతే పాదయాత్ర చేసి అందరికీ ముద్దులు పెట్టి తలలు నిమిరి గడ్డాలు పట్టుకుని బుగ్గలు పట్టుకుని జగన్ మావాడు అని ఓట్లేశారు పాపం గెలిపించి సీఎం చేస్తే ఆ జనంతోనే కనెక్టివిటీ కోల్పోయాడు అసలు ఎవరిని కలవడం మానేశాడు వినతి పత్రాలు తీసుకోలేదు కోడికత్తి సీను నీకు తెలుసు జనిపల్లి శ్రీనివాసరావు తల్లి నా బిడ్డను విడిపించు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు కోర్టుకు రాయి ఆయన అడగటానికి వెళ్తే కనీసం ఆమెను కలవటానికి కూడా తిరస్కరించాడు ఎన్ని మాటు జనపల్లి శ్రీను తల్లి అన్న సుబ్బరాజు సావిత్రి వచ్చి ఆయనకి వినతిపత్రం ఇవ్వాలని చూసినా తీసుకున్నాడా అసలు ఇంటికే రానివ్వలేదు క్యాంప్ ఆఫీస్కే రానివ్వలేదు హ్యూమన్ కనెక్టివిటీ కోల్పోవటానికి ఒక ఉదాహరణ ఎక్కడికి వెళ్ళినా పరదాల్లో వెళ్తాడు క్యాబినెట్ మీటింగ్కి తాడేపల్లి నుంచి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ప్రతి ఇంటి దగ్గర పోలీసులను కాపలాగా పెడతాడు వాళ్ళు ఎక్కడ రాళ్ళు వేసి కొడతారో అని చెప్పి వలలు పెట్టుకుని వెళ్తాడు రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్ ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలంటే రెండు వందల కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ తెప్పించుకుంటాడు స్పెషల్ ఫ్లైట్స్ అంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య హ్యూమన్ టచ్ ఎలా కోల్పోయారు అనేదే రేపొద్దున కేసీఆర్కి పట్టిన గతే జగన్కు కూడా పడుతుందంటే కారణం అదే నీకు కేసీఆర్ కూడా ఏమనుకున్నారు నేను ఇంత సంక్షేమం చేస్తున్నా నా మోడల్ దేశం మొత్తం అడాప్ట్ చేసుకుంటోంది రైతు బంధు ఎవరిచ్చారు కేసీఆర్ ఇచ్చాడు దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి దళిత బంధు ఇట్లా ఆయన చెప్పాడు బటన్ కబర్లు ఇన్ని బటన్లు నొక్కా అని చెప్పి కేసీఆర్ కానుకని కేసీఆర్ కంటి వైద్యం అని అనేక స్కీములు ఆయన కూడా పెట్టాడు ఇచ్చాడు అనుకున్నాడు వేసారా దళిత బంధు తీసుకున్న దళితులు ఎవరన్నా కేసీఆర్కి ఓటేశారా రైతు బంధు తీసుకున్నటువంటి రైతులంతా కేసీఆర్కి ఓటేస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇలా స్వీప్ చేస్తుందా రేవంత్ రెడ్డి లేదు సేమ్ ఇదే ఇతను కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటాడు నూట ముప్పై బటన్లు నొక్కా డైరెక్ట్ బీటీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ రెండు లక్షల నలభై వేల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో వేసా ఇలా బటన్ కబుర్లు చెప్తుంటే తెలుగుదేశం జనసేన చంద్రబాబు లోకేష్ పవన్ ఏమంటున్నారు నూట ముప్పై స్కీములు రద్దు చేశాడు అని ఆ స్కీములు రద్దు చేసిన లిస్టు చదువుతారు అంటే ఇన్ని సంవత్సరాలు తీసుకుని సడన్ గా ఈ నాలుగైదు సంవత్సరాలు లేదు అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏంటి లేదు ఏమి ఇచ్చాడు ఏంటి అని సో ఎన్ని చెప్పినా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేమ్ ఎందుకంటే ఇద్దరు స్నేహితులే కాబట్టి మా ముఖ్యమంత్రులు ఈయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఈయన అవుతారేమో ఆ స్టేజ్లోంచి ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఎందుకంటే ఈయన ఎలా అయితే ప్రజల్ని భయపెట్టడానికి నేను ఎప్పటి నుంచి స్నేహం ఉంది కాబట్టి అవ్వచ్చేమో మేబీ ఆయన అడుగు జాడల్లోనే చాలాసార్లు చాలా సార్లు కూడా నడుస్తాడని కూడా చాలామంది విశ్లేషకులు అంటూ ఉంటారు సో చూద్దామండి ఎప్పటి నుంచి స్టార్ట్ ఉంటుందో మేబీ జూన్ నాలుగు రావచ్చేమో ఇది సీన్ ఇక్కడికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి సీన్ ఆంధ్రాలో రావచ్చేమో చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు నమస్తే